అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కృషి చేశారని ఎంపీ రంగయ్య, బీసీ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు నాగరాజు పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చదువుల తల్లి పేరుతో 35 మంది ఉపాధ్యాయునిలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీతో పాటు నాగరాజు మాట్లాడారు. నాడు మహిళల చదువు కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి అత్యుత్తమ సేవలు అందించిన టీచర్లను సన్మానించడం సంతోషకరంగా ఉందన్నారు. జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయిలో అవార్డులు తీసుకున్నటువంటి వారికి ఈరోజు అనంతపూర్ జిల్లా కేంద్రంగా మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుల తల్లి అవార్డు పేరుతో సత్కరించడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి సామాజిక ఉద్యమకారులైనటువంటి మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే ఆలోచనలను, ఆశయాలను రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మహాత్మా పూలే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం జిల్లాలో విద్యార్థులకు ప్రతిభా అవార్డ్స్, నిజాయితీతో పనిచేసేటువంటి అధికారులను అభినందించడం, సామాజికంగా నిరాదరణ గురైనటువంటి విద్యార్థులు, ప్రతిభలో వెనుకబడినటువంటి వారికి వారి యొక్క నైపుణ్యాలని వెలికి తీసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులు ఆ రోజు సావిత్రిబాయి పూలే పడినటువంటి కష్టం, ఆ రోజు ఆమె ఎదుర్కొన్నటువంటి సామాజిక రుగ్మతలతో పాటు బ్రాహ్మణ భావజాలాన్ని, మనువాద సిద్ధాంతాన్ని ఎదిరించి మహాత్మా పూలే గారు పాఠశాలలను ప్రారంభించడం, మా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని మహాత్మా పూలే దంపతులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో భారతదేశ రాష్ట్రపతిని, ప్రధానమంత్రి గారికి ఈ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా ఒక విన్నపాన్ని అందజేయడానికి వాటిలో దాదాపు రాష్ట్రాల్లోనూ దేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. పార్లమెంటు సభ్యుల్ని వా బాగా ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసి మహాత్మా పూలే దంపతులకు భారతరత్న ఇచ్చేంతవరకు ఈ యొక్క ఉద్యమాన్ని, సామాజిక చైతన్యాన్ని కొనసాగిస్తామని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.